నీలరాలుతున్న రైతన్నలా చూస్తే గుండె జరిగిపోతా ఉందో, గంట నీరు ఏరై పారుతుందో, దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. యాదగిరి నరసన్న వేల కోట్లు అడిగినాడా, రైతు బాధలు చూడొద్దన్నాడా, రాచకొండల గట్టె ఫిలిం సిటీలతోటి రైతు బతుకులు మారుతాయా, వారి ఆత్మహత్యలు ఆగుతాయా, పారాయి పాలన సంఖ్యలు దంతమని గొంత తిని నదించి నొల్లే, నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలుతుంటే నోర్లు తెరువాకున్నారెందుకో, నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె జరిగిపోతా ఉందో, గంట నీరు ఏరై పారుతుందో. పోయిన రైతు బతుకునెవ్వరు చూడడాయే, వాళ్ళ బాధ దేవుడెరగడాయే, ఆరుగాలం సెమట దార పోసిన పంట గిట్టుబాటు రాకపాయే, తెచ్చినప్పుకు వట్టి పెరిగేం, దాలార్ల బోకర్ల దందాలు అన్ని బంద్ అయిపోవాలే, రైతు పంటక రైతు ధర నిర్ణయించేటి రోజు కొరకు పోరు చెయ్యాలి, నీల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె జరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో. ఒకల మాటలు చెప్పి గద్దెనక్కి ఏలుతుండ్రో, బుద్ధిహీనులయ్యి తిరుగుతుండ్రో, రైతులకు రుణమాఫీ చేస్తానని ఆమిచ్చి అన్ని మరిసిపోయినారు, ఏకకాలంలో కుదరదంటుండ్రో, తెలంగాణలో రైతు కన్నీళ్లు ఉండవని ఊకదంపుడు చెప్పినుల్లే, చనిపోయిన రైతు కుటుంబాలను మరిసి సన్యాసులతో యజ్ఞ యాగాలు చేస్తుండ్రు, నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె జరిగిపోతా ఉందో, గంట నీరు ఏరై పారుతుందో.